Hi, hello, welcome back to our channel Healthy Home and Kitchen. So belated very happy Vinayak Chauti to all. So Vigneshwarudu antene manandarki vignal tolaginchevadu. So ippudu present manandarki common ga unna okke okka vignam ee corona. So idi kuda twarlone toligipovalani aa Vigneshwarudu aashisulu manandarki undalani. So andarki Vinayak Chauti subhakankshalu. सो ब्लॉग स्टार्ट ब्लॉगे अंटे विनायक चवती की संबंधी ब्लॉग अन्ट सो अंटे मुंदु रोज नुंचे नेनु प्रिपरेशन्स अने स्टार्ट सो अक्कड नुंचे ब्लॉग अने शूट सो मन की साटर्डे वच्चिंदि काबट्टी नेनु फ्राइडे नाइट नुंडी कूडा కొన్ని చిన్న చిన్న ప్రిపరేషన్స్ అనేది చేసుకున్నాను చాలా సింపుల్గా చేసుకున్నాను ఈ వినాయక చవితి అనేది సో ఎలా చేసుకున్నాను అనేది మాత్రమే చూపిస్తున్నాను అన్నమాట సో చెప్పాను కదా సింపుల్గా చేస్తున్నాను సో దానికోసం ఏంటంటే ఇంటి ముందు గుమ్మానికి పూలు తోరణాలు కట్టాలి కదా సో అదేంటంటే నేను ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఎక్కడికి వెళ్ళలేదు జస్ట్ బయట ఏమంటారు సూపర్ మార్కెట్ ఉంది అంటే మాకు దగ్గరగా రిలయన్స్ మార్ట్ ఉందన్నమాట సో అన్నీ అక్కడి నుంచే తెచ్చుకున్నాను ఇంకా ఎక్కడికి కూడా వెళ్ళలేదు సో అక్కడే పూలు ఉంటాయి మనకు కావాల్సిన గ్రాసరీస్ కానీ అన్నీ అక్కడే ఉంటాయి సో పూలు కూడా నేను అక్కడే తెచ్చుకున్నాను అక్కడ మనకి ఫెస్టివల్స్ అప్పుడు రిలయన్స్ మార్ట్లో పెడతారనమాట సో అక్కడి నుంచే గుమ్మాలకి అండ్ అలాగే దేవునికి పూలు తెచ్చుకున్నాను సో అండ్ మామిడాకులు అయితే బయట తీసుకున్నాను మామిడాకులు అండ్ అలాగే విఘ్నేశ్వరుణ్ణి కూడా బయట తీసుకున్నాను ఈ రెండు బయట తీసుకున్నాను ఇంకెక్కడికి విడిగా పత్రికలు కానీ ఇంకెక్కడికి ఎక్కువ వెళ్ళలేదన్నమాట సో వచ్చేదారిలోనే ఈ మామిడాకులు అండ్ అలాగే విఘ్నేశ్వరుణ్ణి కూడా వచ్చేదారిలోనే తీసేసుకున్నాను సో ఎక్కువ పత్రికలు అయితే ఏం తెలియదండి రిలయన్స్ మార్ట్లోనే పత్రికలు కూడా ఉన్నాయన్నమాట మనకి బుక్ అండ్ పత్రికలు కూడా అక్కడే ఇచ్చారు ఐ మీన్ పెట్టారు మనం కొనుక్కోవటమే సో అక్కడే తీసుకున్నాను జస్ట్ ఒక చిన్న ప్యాక్లో పెట్టి అండ్ ఆ బుక్తో పాటు ఇస్తున్నారు సో ఇక్కడ అయితే నేను ముందు రోజు నైట్ కదా సో పూలు అండ్ ఏంటంటే ఈ తోరణాలు అవన్నీ కూడా ముందు రోజే ప్రిపేర్ చేసేసుకున్నాను అన్నమాట సో కట్టేశాను కూడా గుమ్మాలకి సో చూసారు కదా బంతిపూలు మాల అయితే రెడీ అయిపోయింది అండ్ అలాగే మామిడాకులు కొన్ని ఏంటంటే బాగాలేదన్నమాట అవన్నీ తీసుకుని కొన్నే ఉన్నాయి కాబట్టి ఎక్కువగా లేవు అందుకని ఏంటంటే ఇలా ఒక దండలాగా ప్రిపేర్ చేసుకున్నాను సో ఫోల్డ్ చేసుకుని అటు గుచ్చటమే అన్నమాట సో ఆ హోల్ లాగా వస్తుంది కాబట్టి ఆ హోల్స్ గుచ్చటమే అండ్ ఇదైతే ఇంటి ముందు కట్టేస్తున్నాను అండ్ ఇంట్లోకి అయితే ఐ మీన్ దేవుడి రూమ్కి కానీ మామూలు బయట రూమ్స్ కానీ గుత్తుల్లాగా పెట్టేశాను అన్నమాట సో బయట ఇలా అయితే కొంచెం అందంగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా బయట పెట్టుకున్నాను సో రెండు కూడా రెడీ అయిపోయినాయి దండ అండ్ ఈ తోరణం దండ కూడా రెడీ అయిపోయింది పూల దండ అండ్ తోరణం దండ సో ఇవి రెండు కూడా ముందు రోజు నైట్ కట్టేస్తాను సో కట్టేయడానికి చూసారా ఇక్కడ సేమ్ కలరే తీసుకున్నాను ఇంకా అక్కడ ఏం లేవన్నమాట వేరే కలర్ ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఉన్నాయి అండ్ ఫ్రెష్గా లేవు అసలు నాకు నచ్చలేదు సో అందుకని సేమ్ కలరే తీసుకున్నాను బట్ నో ప్రాబ్లం కదా సో కట్టేశాను అండ్ చూపిస్తున్నాను ఇక్కడ సో చూసారు కదా చాలా సింపుల్గా చేసేసాను సో పూలు కూడా కొన్ని తక్కువే తెచ్చానమాట సరిపోతాయిలా అన్నట్టు తీసుకున్నాను కానీ జస్ట్ ఎగ్జాక్ట్గా సరిపోయినాయి దేవుడి దగ్గరికి అండ్ ఈ గుమ్మానికి ఇంతవరకే ఇంకా సైడ్స్ అనేది వేలాడతీయలేదు ఇలా ఉంది ఫైనల్గా అయితే మా ఇంటి ముందు గుమ్మం అండ్ ఇక్కడ అయితే ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట సో మార్నింగ్ అంతా ఊట్ చేసి ముగ్గు పెట్టేసి నేను కూడా స్నానం చేసేసాను స్నానం చేసి ఇక్కడ ప్రసాదాలు అనేవి ప్రిపేర్ చేసుకుంటున్నాను ప్రసాదాలు మ్యాక్సిమం నేను వరలక్ష్మి వ్రతంకి ఏమైతే చేశానో లైక్ కారెలు పులిహోర సేమ్ అలాగే చేశానండి అండ్ ఎక్స్ట్రా ఇంకా వినాయక చవితి స్పెషల్స్ ఉంటాయి కదా పాల తాలికలు ఉండ్రాళ్ళు అండ్ కుడుములు అవి కూడా చేశాను ఇక్కడైతే నేను ఈ పులిహోర ఐ మీన్ ప్రసాదాలు అంత క్లారిటీగా అయితే ఏమి చూపించట్లేదు బట్ బ్రీఫ్గా నేను చేస్తున్నప్పుడు అయితే చెప్తాను అండ్ పులిహోర అయితే నేను లాస్ట్ టైం చేశాను కదా చింతపండు గుజ్జు సో అదే ఉంది అన్నమాట ఫ్రిడ్జ్లో సో అందుకనే ఆ గుజ్జుని యూస్ చేసుకుని ఈసారి కూడా పులిహోర అనేది ప్రిపేర్ చేసుకున్నాను సో పులిహోర రెడీ అయిపోయింది అండ్ ఇక్కడ రిమైనింగ్ ప్రాసెస్ అనేది చేస్తున్నాను సో నేను ఏంటి అంటే ఏది కూడా మెజర్మెంట్ ప్రకారం అయితే చేయలేదు ఏమంటారు సుమారుగా అలా చూసుకుని చేస్తున్నాను అండ్ ఇక్కడ ఏంటంటే పాల తాలికల కోసము పిండి అనేది ఉడకబెట్టుకుంటున్నాను అన్నమాట అందుకనే నీళ్ళు వేయాలా వద్దా ఇన్ని సరిపోతాయి అని చూసుకుంటూ వేస్తున్నాను సుమారుగా వేస్తున్నాను ఎక్కువ ఎక్కువ కాదు మా హస్బెండ్ ఏంటంటే పాల తాలికలు తినరు ఉండ్రాళ్ళు కుడుములు అస్సలు అంటే అస్సలు తినరు అయినా
జస్ట్ ఏదో ఒక్క కుడుం మాత్రం తిన్నారు ఆ రోజు. పాలతాలకు అయితే అస్సలు నోట్లో పెట్టలేదు, బికాజ్ ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట. సేమియా పాయసం ఒక్కటే తింటారు. రైస్తో చేసింది కానీ, చక్కెర పొంగల్ కానీ, పాయసం రైస్తో చేస్తాం కదా, అవేమీ తినరు. బట్ దేవుడికి ప్రసాదం మెయిన్ కాబట్టి ఆ రోజు పాలతాలకులు, ఉండ్రాళ్ళు, కుడుములు అనేవి సో దేవుడి కోసం మాత్రమే చేసుకున్నాను, అంటే తక్కువ తక్కువ క్వాంటిటీ చేశాను. సో ఇక్కడ అదే అనమాట, తడిపిండి అన్నీ కూడా మార్నింగ్ పట్టేశాను నేను. నైట్ బియ్యం నానపెట్టేసుకుని మార్నింగ్ లేవగానే స్నానం చేసిన తర్వాత ఆ తడిపిండి అనేది ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ అలాగే గార్లి పిండి కూడా నేను మార్నింగే మిక్సీలో వేసేసాను అనమాట. గ్రైండర్లో అవన్నీ వేయాలంటే జస్ట్ ఓన్లీ ఆ గార్లి పిండికే కాబట్టి అంత రిస్క్ తీసుకోవాలని అనుకోలేదు. బట్ ఏంటంటే కొంచెం గట్టిగా వస్తాయి, బట్ నో ప్రాబ్లంలే, దాని ఒక్కదాని కోసం అంత రిస్క్ తీసుకోవటం ఎందుకు అని చెప్పి నేను ఈసారి ఆ మిక్సర్ జార్లోనే వేసేసాను అనమాట. సో అవన్నీ అయితే మార్నింగ్ చేసేసాను. ఆ తడిపిండి పట్టుకోవటం కానీ, గారెల పిండి కానీ అవన్నీ కూడా మార్నింగే చేసేసుకున్నాను. అండ్ ఇక్కడైతే ఇక అన్నీ సైమల్టేనియస్గా టూ బర్నర్ స్టవ్వే కాబట్టి సైమల్టేనియస్గా రెండు పొయ్యిల్ని యూజ్ చేసుకుంటూ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే పాలతాలకులకి బెల్లం పాకం అనేది ముందే పట్టేసుకుంటున్నాను అనమాట. దానిలోనే ఇప్పుడు ఆలుకలు అనేది దంచి వేసేసాను. బెల్లం పాకం ముందే పట్టేసుకుని చల్లారు పెట్టుకుంటున్నాను, ఎందుకంటే లాస్ట్లో యాడ్ చేసుకుంటాం, విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, సో కంప్లీట్గా ఆరిపోవాలి కాబట్టి అందుకని నేను ముందే బెల్లం పాకం అనేది పట్టేసుకుంటున్నాను. సో పాలతాలకులు ఇంకా అక్కడైతే ఏమీ రెడీ అవ్వలేదు. అండ్ ఇక్కడ అలాగే గారెలు అనేది వేస్తున్నాను. సో గారెలు కూడా లాస్ట్ టైం చూపించాను కదా, సేమ్ అలానే, బట్ ఈసారి ఏంటంటే మిక్సర్ జార్లో వేస్తున్నాను. కొంచెం గట్టిగా ఉన్నాయి, అర్లేళ్ళని వేసేసాను అనమాట. సో అన్నీ చాలా చాలా తక్కువ క్వాంటిటీ అండి, ఇద్దరమే కదా. అందులో ఏంటంటే మా హస్బెండ్ ఏమీ తినరు, జస్ట్ పులిహోర, గారెలు తిన్నారు. అండ్ ఆ గారెలనే నేను పూజ అయిన తర్వాత మళ్ళీ కొన్ని పెరుగులో వేసాను అనమాట. చేసిందే వేళతో లెక్క పెట్టుకోవచ్చు, 10-12 అలా చేశాను అనమాట. అందులో 5 అనేది దేవుడికే తీసేస్తాను, రిమైనింగ్ అనేవి ఆయన కోసమే చేశాను. సో ఎందుకంటే మిగతావి ఆయన ఏమీ తినరు కాబట్టి తినేవే కొంచెం ఆయనకే చేశాను. సో ఐ థింక్ మీ అందరూ కూడా బాగా వినాయక చతుర్థి చేసుకుని ఉంటారు అని అనుకుంటున్నాను. బట్ ఎవ్రీ ఇయర్ కన్నా కంపేర్ చేస్తే అందరూ కూడా చాలా డల్గా చేసుకున్నారు. ఇదివరకు ఏంటంటే ఏ సందులో చూసినా, మెయిన్గా హైదరాబాద్లో ఏ చిన్న సందులో చూసినా సరే, అది 2-3 ఇళ్ళు ఉన్న సందు అయినా సరే, ఖచ్చితంగా 2-3 ఇళ్ళకి ఖచ్చితంగా 2 వినాయకుడు బొమ్మలు అనేవి పెట్టుంటుంది. సో అంత గ్రాండ్గా ఉండేది. బట్ ఇయర్ అసలు ఎక్కడ లేదు. మా అపార్ట్మెంట్లో కూడా చాలా బాగా చేసుకునేవాళ్ళం. ఎవ్రీ ఇయర్ నేను వచ్చిన దగ్గర నుంచి కూడా ఎవ్రీ ఇయర్ చేసుకున్నాము. అండ్ చక్కగా ఈవినింగ్ అనేది పెళ్ళైన వాళ్ళ జంట కూర్చుని చేసుకుంటారు, పూజ అనేది ఈవినింగ్ చేసుకుంటారు. మాకు చాలా గ్రాండ్గా చేసుకునేవాళ్ళం. 9 డేస్ ఆర్ 12 డేస్ అలా ఉండేవాళ్ళం, అలా ఉండి చేసుకునేవాళ్ళం అనమాట. లాస్ట్ డే అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళము. లైక్ ఏంటంటే ఒక ఫంక్షన్ లాగా లంచ్ ఉండేది. అండ్ అలాగే గేమ్స్ అని, వాటర్తో ఆడుకోవటం, రంగులు పూసుకోవటం అలా చాలా ఉండేది. బట్ ఇయర్ అస్సలు లేదు. సో మా సందులోనే ఒక 4-5 అపార్ట్మెంట్స్ ఉంటే ఆ 4-5 అపార్ట్మెంట్స్లో కూడా ఫుల్ గ్రాండ్గా ఉండేది అనమాట. అంత ఉండేది అట్లాంటి ఈ సంవత్సరం చాలా డల్గా ఉంది. సో డల్గా ఉంది ఏంటంటే ఇంట్లోనే చేసుకోవాలి, ఇంట్లోనే సేఫ్గా అండ్ హెల్దీగా ఉండాలి కాబట్టి ఇంట్లోనే చేసుకుంటున్నాము. సో మీరు కూడా అలాగే హెల్దీగా సేఫ్గా చేసుకున్నారు అని అనుకుంటున్నాను అనమాట. సో ఇక్కడైతే నేను చేస్తుంది వినాయక చవితి స్పెషల్ ఉండ్రాళ్ళు అండ్ కుడుములు. సో ఇక్కడ నేను ఉండ్రాళ్ళు అనేది చేస్తున్నాను, పిండి అనేది మిక్స్ చేసుకున్నాను అనమాట. సో చాలా ఈజీ అండ్ సింపుల్గా మిక్స్ చేసుకుంటే నేను అందరిలాగా స్టవ్ మీద పెట్టి ఉడికించడం అలా అయితే ఏమీ చేయను. లైక్ నేను ఇదివరకు మా ఇంటికి వెళ్ళినప్పుడు బొబ్బర్లతో కుడుములు చూపించాను కదా, ఆ ప్రాసెస్లో చేస్తాను. సో ఇదే ఎవరికన్నా కావాలి కుడుములు ఉండాలి చాలా సింపుల్గా ఈజీగా కావాలి అంటే కనుక నేను ఆల్రెడీ అక్కడ చూపించాను రాజ్మాతో కుడుములు అనేవి, అవి ఇక్కడ నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సేమ్ అదే ప్రాసెస్లో చేశాను. బట్ నేనేంటంటే రాజ్మా కాకుండా ఈరోజు ఇక్కడ శనగపప్పు అనేది వేశాను అనమాట. సో అంతే డిఫరెన్స్. సో చాలా టేస్టీగా అండ్ చాలా స్మూత్గా వచ్చినాయి. సో నేను టోటల్గా చేసింది అయితే ఇవే. సో ఇవి కొన్ని చేశాను అనమాట. సో ఇవన్నీ కూడా నేను 2 డేస్ తిన్నాను. సో పారేలేము, దేవుడికి పెట్టాను కాబట్టి సో ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే కూడా తిన్నాను అనమాట. సో అటు వెళ్తా ఇటు వెళ్తా బ్రేక్ఫాస్ట్కి డిన్నర్లో అలా తింటూ ఉన్నాను.
సో ఇక్కడ ఏంటంటే నా వెజిటేబుల్ స్టీమర్లోనే నేను ఇక్కడ కుడుములు అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో చాలా సింపుల్గా ఉంటుంది, నాకు నచ్చుతుంది ఈ వెజిటేబుల్ స్టీమర్. లైక్ ఈ కుక్కర్ తీసుకుని ఆ ఇడ్లీ ప్లేట్లో పెట్టి అదంతా చాలా లెందీగా అండ్ అవి కడుక్కోవాలి, నేనే కడుక్కోవాలి కదా. సో నాకు కడగటం అంటే అస్సలు ఇష్టం లేదు. సో అందుకని చాలా సింపుల్గా ఇవన్నీ కూడా ఒక దానిలో పెట్టేస్తున్నాను. అదే ఇడ్లీ ప్లేట్లు అనుకోండి, ఒక 4-5 ఇడ్లీ ప్లేట్లు పెట్టాల్సి వచ్చేది. ఇలా అయితే చాలా సింపుల్గా జస్ట్ ఒక 10-15 మినిట్స్ అనేది పెడితే సరిపోతుంది. అండ్ అక్కడ హోల్ కూడా క్లోజ్ చేస్తున్నాను అనమాట. సో నేను ఎలా చేశానంటే జస్ట్ ఏంటంటే ఏదైతే ఏమంటారు పిండి ఉంటుంది కదా, ఆ పిండి అండ్ బెల్లము శనగపప్పు ఇవన్నీ కూడా పొడివే కలిపేసుకుని వాటర్ అనేది బాగా మరుగుతున్న వాటర్లో అనేది వేసుకున్నాము అంటే కనుక మనకి చక్కగా ఆ పిండి అనేది బాగా బాయిల్ అవుతున్న వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం కలుపుకున్న సేపు కూడా బాగా బాయిల్ అవుతున్న వాటర్ యాడ్ చేసుకోవాలి. సో అప్పుడు పిండి అనేది జిగురొచ్చి చక్కగా బాల్స్ అనేవి మనం ఉండరాలు కానీ కుడులు కానీ చక్కగా తయారైపోతాయి. సో వాటిని తీసుకెళ్ళి నేను స్టీమ్లో పెట్టేశాను. అండ్ ఇక్కడ పాల తాలికల కోసం తాలికలు అనేవి చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ తాలికలు నాకు ఇలా చేత్తో చేస్తారని నా పెళ్ళి తర్వాత ఆంటీ ఐ మీన్ మా అత్తయ్య ఫస్ట్ టైం ఎప్పుడు నా పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ ఎప్పుడో వినాయక చవితికి అక్కడ ఉన్నామన్నమాట విజయవాడలో. సో అప్పుడు ఏంటంటే నన్ను ఇలా చేత్తో చేయమని ఇచ్చారు. అవి ఎందుకు ఇచ్చారో నాకు అసలు తెలీదు. ఇది ఎందుకు ఏం చేస్తారు ఆంటీ వీటిని అని అంటే అప్పుడు చెప్పారనమాట. సో ఈ పాల తాలికలు కానీ అప్పుడు దాకా కూడా నాకు ఇలా చేత్తో చేస్తారని అస్సలు తెలియదు. బికాజ్ మా మదర్ ఏంటంటే ఇలా మనం చక్కడాలు ఒత్తుకునేది ఐ మీన్ జంతికలు ఒత్తుకునేది ఉంటుంది కదా, సో దాంతోనే లావు దాంతో డైరెక్ట్గా పాలల్లోనే ఒత్తేస్తారు. అది బాగా అలవాటు ఉన్నవాళ్ళు అలా చేసుకుంటారనమాట. సో నాకు అలాగే తెలుసు, అప్పటిదాకా కూడా నాకు అస్సలు అంటే అస్సలు తెలియదు ఇలా చేత్తో చేసుకుని వేస్తారు అని చెప్పి. అండ్ నెక్స్ట్ నేను తర్వాత యూట్యూబ్లో చూశాను పాల తాలికలు ఎలా చేయాలి అని అప్పుడెప్పుడో, ఐ మీన్ నా పెళ్ళైన కొత్తలో. అప్పుడు కూడా చాలామంది ఏ వీడియోలో చూసినా ఇలా చేత్తోనే చేసినవి ఉన్నాయన్నమాట. సో ఇలా కూడా చేసుకుంటారని అప్పుడు తెలిసింది నాకు, అంతకుముందు ఇలా చేత్తో చేసుకుంటారని. ప్రామిస్గా అండి అస్సలు అంటే అస్సలు తెలియదు. సో నేను కూడా ఇక అప్పటి నుంచి ఏంటంటే ఇట్లా చేత్తోనే చేస్తున్నానమాట. అండ్ చూసారు కదా ఇవి అయితే రెడీ అయిపోయినాయి పాల తాలికలు. అండ్ ఇప్పుడు చేసినవి అయితే పచ్చి ఉండ్రాళ్ళు. సో దేవుడికి ఉండ్రాలు పోయటానికి పచ్చివి మేము ఉండ్రాలు చేసుకుని పోసుకుంటాం అనమాట. చాలామంది ఏంటంటే ఉడకబెట్టినవి ఉండ్రాల కింద పోస్తారు దేవుడికి, బట్ మేమైతే మా ఇంట్లో పచ్చియే పోసుకుంటాము. అండ్ ఇక్కడ చూసారా ఒక 15 మినిట్స్ అయితే కుక్ చేశాను. చూసారు కదా అంత ఎగ్జాక్ట్గా కుక్ అయినాయో, చాలా టేస్టీగా ఉన్నాయండి. అండ్ చాలా మెత్తగా కూడా ఉన్నాయి అనమాట. సో చాలామందికి ఏంటంటే గట్టిగా వస్తాయి అండ్ లోపల కుక్ అవ్వదు, నేను అలా చాలామంది చూశాను. అండ్ ఈ ప్రాసెస్లో చేశారు అంటే కనుక చాలా టేస్టీగా అండ్ చాలా మెత్తగా స్మూత్గా ఉంటుంది. సో నాకైతే చాలా బాగా వస్తాయి కుడుములు. అండ్ నేను ఈ ప్రాసెస్ అయితే మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. సో చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట, కొత్తగా ఎవరైనా చేసినా కూడా హెవీ ప్రాసెస్ కాకుండా అందులో పెట్టి ఉడకబెట్టి అలా కాకుండా. సో అలా ఈజీగా ఎన్ని వాటర్ పడతాయో మనం చపాతి పిండి అలా కలుపుకుంటాం అలా కలుపుకోవచ్చు. అండ్ మీరు వాటర్లో వేసుకున్నప్పుడు కలుపుకున్నట్టు పొయ్యి మీద చేశారు అంటే కనుక టఫ్గా ఉంటుంది, ఎగ్జాక్ట్ కొలతలు అనేవి ఉండాలి. అండ్ ఇక్కడ చూసారు కదా నేను పాల తాలికలకి ఆల్రెడీ పాలు పోసి దానిలో సగ్గుబియ్యం అవన్నీ కూడా మొత్తం హాఫ్ ఆఫ్ ద కుక్ అయిపోయినాయి, సగ్గుబియ్యం హాఫ్ ఆఫ్ ద అబోవే కుక్ అయిపోయినాయి. అండ్ దానిలో ఏంటంటే పాల తాలికలు నేను ఏమైతే ప్రిపేర్ చేసుకున్నానో అవి యాడ్ చేస్తున్నాను అనమాట. సో నేను పాల తాలికలు కూడా చాలా కొంచెమే చేశాను, ఒక 1/2 లీటర్ ప్యాకెట్ ఉంటుంది కదా పాలు, సో 1/2 లీటర్ ప్యాకెట్ పాలు వరకే పోసుకొని చేస్తున్నాను అనమాట. సో చాలా బాగా వచ్చినాయి అండి పాల తాలికలు కూడా చక్కగా స్మూత్గా, మీకు నేను విరిపి కూడా చూపిస్తాను అంత స్మూత్గా వచ్చాయి. సో చూసారు కదా ఉడికిపోయినాయి, జస్ట్ ఒక 5 మినిట్స్ మూత క్లోజ్ చేశాను. అండ్ ఇలా పట్టుకుంటేనే నేను ఇలా తిప్పుతుంటే అన్నీ విరిగిపోయినాయి చూసారా. సో అలా చక్కగా కుక్ అయిపోయినాయి, స్మూత్గా ఉన్నాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ ఆల్ మొత్తం అయిపోయినవి, ఇవి కూడా కుక్ అయిపోయినాయి కాబట్టి ఇక నేను కొంచెం థిక్, మనకి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కొంచెం పల్చగా అనిపిస్తుంది చూసారా పాల తాలికి ఎలా విరిగిపోయిందో, సో ఎగ్జాక్ట్గా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం పల్చగా ఉంది కాబట్టి నేను ఏదైతే పాల తాలికలు చేసుకున్నాను కదా అలా పాముల్లాగా, సో ఆ పిండిని కొంచెం అట్టు పెట్టుకున్నాను, దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇందులో అనేది మిక్స్ చేస్తున్నాను. సో దీనివల్ల ఏంటంటే మనకి థిక్నెస్ ఆ క్రీమీ టెక్స్చర్ అనేది బాగా వస్తుంది అనమాట. సో దానివల్ల క్రీమ్ లాగా మనకి ఐస్ క్రీమ్ టేస్ట్లో క్రీమ్ లైక్ స్ట్రక్చర్ ఆ కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది, అంటే థిక్ అవుతుంది పాల తాలికలు అలా పాలు పాలుగా లిక్విడ్ లిక్విడ్గా కాకుండా. సో అది యాడ్ చేశాను, బట్ ఏంటంటే కొంచెం ఎక్కువ యాడ్ చేశాను అనమాట. సో నాకు సాయంత్రం అయ్యేసరికి కొంచెం గట్టిగా అయింది, నార్మల్ కన్సిస్టెన్సీ కన్నా నాకు కావాల్సిన దానికన్నా కొంచెం గట్టిగా అయింది, కొంచెం ఎక్కువ యాడ్ చేశాను.
సో ఇది పాల తాలికలు అయితే సో మ్యాక్సిమం అయిపోయింది చూసారు కదా థిక్గా కన్సిస్టెన్సీ కూడా మనకి థిక్ అయిపోయింది సో ఇక స్టవ్ ఆఫ్ చేసుకుని నేను బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను సో ఖచ్చితంగా బెల్లం అనేది మనకి కంప్లీట్గా కూల్ అయిన తర్వాత యాడ్ చేసుకున్నామంటే కనుక డౌట్ లేకుండా మనకి విరిగిపోతాయి అనే భయం లేకుండా ఉంటుంది సో నేను అందుకనే ముందు ఎప్పుడో ఫస్టే బెల్లం పాకం అనేది పట్టేసుకున్నాను అండ్ దానిలోనే యాలకులు కూడా వేసేసాను అన్నమాట సో ఇందులో యాలకులు తగులుతూ ఉంటే పైన ఉన్న తొక్కు తగిలితే బాగోదు కాబట్టి నేను అందులోనే యాడ్ చేశాను ఆ ఫ్లేవర్ మొత్తం అందులోకి దిగిపోతుంది సో ఆ పిప్పి అనేది సపరేట్గా వచ్చేస్తుంది సో చూసారు కదా కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత ఈ పాలు కూడా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత యాడ్ చేస్తే మనకు అస్సలు విరిగిపోదు అండ్ కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు చూస్తే కనుక కరెక్ట్గానే ఉంది సో ఈవినింగ్కి కొంచెం గట్టిబడినట్టు అయింది ఐ మీన్ కన్సిస్టెన్సీ కొంత దగ్గరకు వచ్చేసింది అన్నమాట బాగా మిక్స్ చేసుకుని మనం నేనైతే డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాను లైక్ బాదం క్యాషూ అండ్ అలాగే రేజిన్స్ బ్రౌన్ అండ్ బ్లాక్ రెండు వేసేసుకున్నాను సో ఎవరి ఇష్టం వాళ్ళది చాలామంది బ్లాక్ వేసుకోరు రేజిన్స్ బట్ నేను మంచిది కదా అని యాడ్ చేసేస్తాను సో బ్లాక్ రేజన్స్ ఎంత మంచో ఆల్రెడీ నేను ఇదివరకు వీడియోలో చెప్పాను సో అందుకని హెల్దీగా దేనిలో అయినా కొంచెం హెల్దీ ఆప్షన్ ఉండేటట్టే చూసుకుంటాను అనమాట సో షుగర్ అయితే ఎక్కడ యూజ్ చేయలేదు బట్ ఏంటంటే ఇదంతా రైస్ కంటెంట్ కదా మన పాల తాలూ కానీ ఉండ్రాలు కుడుములు అవన్నీ కూడా రైస్ సో అందులో కూడా కొంచెం బెటర్ ఆప్షన్ అనేది వెతుక్కుంటూ ఉండాలి మనం అంతే సో చూసారు కదా డ్రై ఫ్రూట్స్ అనేవి వేసేసాను అంతే పాల తాలికలు కూడా రెడీ అన్నీ ప్రసాదాలు అన్నీ కూడా రెడీ అయిపోయినాయి సో పాల తాలికలే లాస్ట్ది అండ్ ఇవి నా ప్రసాదాలు అన్నమాట పచ్చి ఉండ్రాళ్ళు గారెలు అండ్ అలాగే ఉడకబెట్టిన ఉండ్రాళ్ళు కుడుములు అండ్ పాల తాలికలు పులిహోర ఎప్పుడు ఉండే ఏమంటారు రిమైనింగ్ నేను చేస్తాను కదా పానకం వడపప్పు సో ఇది పానకం అన్నమాట చలిమిడి వడపప్పు సో ఇవి ఎప్పుడు ఉండేవే సో ఇవి ఐటమ్స్ అయితే సో మా మమ్మీ అయితే ఇంకా చిన్నప్పుడు చాలా చేసేవాళ్ళు పప్పులో ఉండాలని ముద్దపప్పు అని సో అలా చాలా చేసేవాళ్ళు బట్ నేనైతే ఇవే చేయగలిగాను సో ఫైనల్గా ఇవి నా ప్రసాదాలు రెడీ అయిపోయినాయి సో ఇక పూజ అయితే స్టార్ట్ చేసేయాలి సో పూజ అయితే స్టార్ట్ చేస్తానండి అండ్ ఇక్కడ నేను శారీ అనేది కట్టుకుని వచ్చేసానమాట సో శారీ కట్టుకుని వంట చేయాలి అంటే కనుక కష్టమేమి కాదు బట్ బై మిస్టేక్ ఏదన్నా మనం ఆయిల్తో చేస్తుంటాం కాబట్టి ఆయిల్ అదంతా శారీ మీద పడిందంటే అదన్నీ మరకలు పోవు కాబట్టి అందుకనే శారీ అనేది కట్టుకోను క్యారీ చేయటం అయితే నాకు చాలా ఈజీ నేను ఈజీగానే క్యారీ చేస్తాను అబ్బా కట్టుకోవాలా లేకపోతే క్యారీ చేయటం కష్టమైనైతే నాకైతే అనిపించదు సో ఇది నా వినాయకుడు అనమాట చూసారు ఎంత క్యూట్గా ఉన్నాడు మీకు కూడా నచ్చింది కదా సో నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఆ పెయింటింగ్స్ ఉంటాయి కదా యాక్రిలిక్ పెయింట్స్ అనేవి అవి నేను వేయించుకున్నాను అనమాట ఆ విఘ్నేశ్వరుని కొన్న తర్వాత అక్కడ వేస్తారు అడిగితే సో అక్కడ వేయించుకున్నాను అండ్ అలాగే విఘ్నేశ్వరుడితో పాటు నేను ఒక విఘ్నేశ్వరుని ఒక చోట కొన్నాను అండ్ ఇప్పుడు చూపించాను కదా ఈ దండ చాలా క్యూట్గా ఉంది ఇది కూడా సో అది కూడా నేను కొనుక్కున్నాను అనమాట జస్ట్ అదేంటంటే 10 రూపీస్ ఆ దండ సో అది తీసుకున్నాను అది కూడా చాలా బాగుంది చక్కగా విఘ్నేశ్వరుడికి చాలా బాగా సూట్ అయిందనమాట కాకపోతే లెంత్ ఎక్కువ అయిపోయి నాకు అందుకని మళ్ళీ 3 వేసి మళ్ళీ పెట్టాను అప్పుడు ఎగ్జాక్ట్గా సరిపోయింది సో ఇక్కడైతే ఇక నేను పూజకి అన్నీ కూడా ఇక రెడీ చేస్తున్నాను లైక్ ఏంటంటే పసుపు కుంకుమ పూలు అండ్ పత్రులు ఉంటాయి కదా అవన్నీ కూడా పెట్టేస్తున్నాను సో పాలవెల్లి మెయిన్గా పెట్టుకుంటారు కదా ఈ వినాయక వినాయక చవితికి పాలవెల్లి అంటే మెయిన్ సో మేము చిన్నప్పుడు అయితే చాలా బాగా చేసుకునేవాళ్ళం పాలవెల్లికి డెకరేషన్ మాత్రం అదొక కాంపిటీషన్ లాగా చేసుకునేవాళ్ళం అన్నమాట సో మొక్కజొన్న కండ్లు ఫ్రూట్స్ వెలక్కాయ సో అలా చాలా కట్టేసేవాళ్ళము చాలా పూలు కట్టేవాళ్ళము ఇంకా చాలా రకరకాలు కట్టుకుంటూ ఉండేవాళ్ళము సో చాలా ఏమంటారు నిండుగా ఉండేది చూడటానికి బట్ నేనైతే ఈసారి అంతేమీ చేయలేదండి జస్ట్ ఆ పాలవెల్లి మీద నేను పత్రిలో అవి పెట్టాను కానీ ఫ్రూట్స్ అవి అయితే వేలాడతీయలేదు వేలాడతీయకూడదని కాదు బట్ ఏంటో ఆ టైంకల్లా నాకు అనిపించలేదు కట్టాలి అన్న అనుకున్నాను కానీ ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి యాపిల్స్ ఇంకా వేరే ఫ్రూట్స్ ఉన్నాయి కానీ వాటికి కాడలు లేవన్నమాట సో ఆ కాడలు లేవు నాకు కట్టడానికేమో వీలుగా ఐ మీన్ కుదరదు కదా సో అందుకని వదిలేశాను అండ్ వెలక్కాయ నేను రిలయన్స్కి వెళ్ళాను అన్నాను కదా
అక్కడ అస్సలు అస్సలు అంటే అస్సలు బాగాలేదు. ఐ మీన్ అంత స్టాక్ అయిపోయింది. మేము ఈవినింగ్ వెళ్ళాము. సో ఆ ఈవినింగ్కి అంతా కూడా అయిపోయి పగిలిపోయినవి బాగోనివి అవే ఉన్నాయన్నమాట. సో అందుకని ఇంకా తీసుకురాలేదు. అండ్ ఇంకా బయట కూడా ఎక్కడ నేను ట్రై చేయలేదు, ఎందుకంటే ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా ఉన్నారు. సో నాకు చాలా భయం వేసింది వెళ్ళాలన్నా కూడా. పైగా వర్షం పడుతుంది, ఎక్కడ చూసినా కూడా ఇంత కరోనా ఇంత ఎట్లా ఉన్నా కూడా ఎక్కడ చూసినా గుంపులు గుంపులే ఉన్నారు. బట్ నాకు అందుకని వెళ్ళాలి అనిపించలేదు, ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకుందాము అని అనిపించింది. సో అందుకని అక్కడ ఏమైతే నాకు దొరికినాయో, ఎందుకంటే నాకు గ్రాసరీస్ కావాల్సినవి ఉన్నవి, అందుకని అక్కడికి వెళ్ళాను. అక్కడే ఇంకా అన్నీ తెచ్చేసుకున్నాను. చూసారు కదా నేను అంతకుముందు చిన్న ప్యాకెట్ పట్టుకున్నాను. సో ఆ చిన్న ప్యాకెట్లోనే పత్రులు ఉన్నాయి. అండ్ అలాగే ఆ ప్యాకెట్తో పాటు మనకు బుక్ కూడా పెట్టారనమాట. సో కాస్ట్ అయితే ఎంత గుర్తులేదు కానీ అవి కూడా అక్కడే ఉన్నాయి. సో నేను బుక్ అండ్ ఆ పత్రులు అక్కడే తీసుకొచ్చాను. అండ్ మా అపార్ట్మెంట్లో కొన్ని పత్రులు ఉన్నాయి, లైక్ ఉసిరి, పారిజాతం, మల్లెపువ్వు, ఇంకా ఒక 4-5 ఐటమ్స్ అయితే మా కింద అపార్ట్మెంట్లో ఉన్నాయి. సో అవి తీసుకొచ్చాను. అండ్ అక్కడ కొనుక్కున్నవి అయితే ఆ కొన్ని చిన్న ప్యాకెట్లో ఉన్నాయి అన్నమాట. అండ్ అలాగే మామిడాకులు బయట నుంచి తెచ్చుకున్నవి. సో అవన్నీ కూడా దేవుడి దగ్గర కొన్ని పెట్టుకుంటూ అండ్ ఎక్స్ట్రా పైన పాలవెల్లిలో పెట్టుకుంటున్నాను. సో పాలవెల్లి అయితే నేను ఇక్కడ ఫస్ట్ టైం పెడుతున్నానండి. అంతకుముందు ఏంటంటే నాకు పెట్టడానికి అక్కడ వీలుగా లేదు, అంటే పైన హుక్ లాంటిది అలాంటిది ఏమీ లేదు. సో అందుకని నేనేం పెట్టలేదు. పాలవెల్లి అనేది ఈ సంవత్సరమే ఫస్ట్ టైం పెట్టాను. ఎప్పుడు దేవుడి దగ్గరే అక్కడే ఆ విండోకి అలా ఫ్రూట్స్ కానీ పత్రులు కానీ అక్కడే పెట్టేస్తూ ఉండేదాన్ని ఆ విండో దగ్గర. బట్ ఈసారి నాకు పాలవెల్లి ఎందుకో కొనుక్కోవాలి అని అనిపించింది. సో అందుకని కొనుక్కొని వచ్చాను. సో జస్ట్ ఊరికే పాలవెల్లి మీద పత్రులు అండ్ కొన్ని పూలు అనేవి పెట్టేశాను అంతే. సో ఇక్కడైతే ఇక పూజ అనేది స్టార్ట్ చేస్తున్నాను. అండ్ మా హస్బెండ్ కూడా వచ్చేసారు, ఎందుకంటే అలంకరణ అంతా కూడా అయిపోయింది. సో అందుకని ఇక ఆయన కూడా వచ్చేసారు. అండ్ ఇక్కడికైతే పూజ చేసుకుంటున్నాము. సో పూజ చేసుకున్నంతసేపు ఆయన కూడా ఉన్నారు, ఎందుకంటే ఆ రోజు హాలిడేనే కాబట్టి వర్క్ టెన్షన్ అనేది లేదు కాబట్టి అక్కడే ఉన్నారనమాట. సో నేను ఇక పూజ ఐ మీన్ మంత్రాలు చదువుతూ ఉంటే ఆయన ఇక పూలు వేయమన్నాను. పూలు వేస్తూ పత్రి పెడుతూ అలా ఉన్నారనమాట. సో ఆ బుక్లో ఈ బుక్ ఇచ్చారు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ ఆ బుక్ని అనేది ఫాలో అయిపోయాను, ఎలా చేయాలి ఏంటి అనేది. సో చూసారు కదా మా హస్బెండ్ ఎంత సైలెంట్గా, ఐ మీన్ ఎంత రిలాక్స్డ్ మోడ్లో ఉన్నారో. సో సాటర్డే కాబట్టి అంత రిలాక్స్డ్గా ఉన్నారనమాట. లాస్ట్ టైం నా వరలక్ష్మి వ్రతం రోజు అయితే అయిపోయిందా అయిపోయిందా నేను వెళ్ళినా నేను వెళ్ళినా అన్నారు, కానీ ఆ రోజు ఏంటంటే వర్కింగ్ డే కాబట్టి అంత టెన్షన్గా ఉన్నారు. అండ్ ఇక్కడైతే ఈరోజు చాలా రిలాక్స్డ్గా ఉన్నారు. రిలాక్స్డ్గా ఉన్నారని చెప్పి నేనైతే ఏమి హెల్ప్ అడగనండి. చాలామంది చక్కగా చేస్తుంటారు బట్ నేనే అడగను అనమాట, ఇది చేయి అది చేయని నేను అడగను, నేనే చేసుకుంటాను. వంటింట్లో ఎంత వంట అయినా ఎంత పని అయినా సరే ఇది కట్ చేయను, జస్ట్ ఒక ఆనియన్ ఇచ్చుకొని నేను కట్ చేయమని అనమాట. ఎందుకో నాకు వాళ్ళంతా పని చేస్తుంటారు కదా, ఎందుకంటే అంత మైండ్ వర్క్ కాబట్టి. సో అంత నాకు ఇంకా చెప్పాలి అనిపించదు, వాళ్ళు అక్కడికే చాలా ఎక్కువ కష్టపడుతున్నారు, ఇంకా మనం ఎందుకు ఇంకా కష్టపడతాం అనిపిస్తుంది. అండ్ చాలామందికి ఇలా వంట చేయటం అనేది కొంచెం స్ట్రెస్ బస్టర్గా అనిపిస్తుంది. మా హస్బెండ్కి ఏంటంటే అది అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు తెలిసి, అందుకని ఏంటంటే నేను అది చెయ్యి ఇది చేయని అయితే అన్నాను. ఆయనకి మ్యూజిక్, మెడిటేషను అవన్నీ కూడా చాలా స్ట్రెస్ బస్టర్స్ అనమాట. సో అవే ఆయన వింటూ ఉంటారు. సో ఇంకా అదే వదిలేస్తాను, నేను వచ్చి ఇది చేయి నాకు ఇది హెల్ప్ చేయి అని చెప్పనమాట. సో అవన్నీ ఎంత పని ఉన్నా కూడా ఎంతమందికి వంట చేయాలన్నా కూడా ఐ మీన్ 10 to 15 మెంబర్స్కి 15 మెంబర్స్కి అయితే నేను ఈజీగా వంట చేయగలను. ఆ 15 మెంబర్స్కి చేసినా సరే అది నేను ఒక్కదాన్నే చేసుకుంటాను. సో ఆయన అయితే ఏం అడగను, ఆ రోజు కూడా అన్నీ నేనే చేసుకున్నాను. సో ఇక్కడైతే నేను పూజ మధ్యలో ఏంటంటే తులసాకులు మర్చిపోయాను అనమాట. సో అందుకని తులసాకుల కోసం మళ్ళీ వెళ్ళి ఇక అష్టోత్తరం ఉంటుంది కదా, సో ఆ అష్టోత్తరం చదువుతున్నాను. అండ్ అగైన్ మళ్ళీ ఆయన పూలు అనేవి వేస్తున్నారు. సో మార్నింగ్ కథ ఉంటుంది కదా, సో కొంతమంది ఆ కథ అనేది మార్నింగ్ చదువుకుంటారు. అండ్ మేమైతే ఈవినింగ్ చదువుకుని ఈవినింగ్ అక్షింతలు వేసుకుంటాం అనమాట. సో ఆ కథ ముందు వరకు చదివి, కథ ఏదైతే కథ ముందు వరకు ఉంటుంది కదా, సో ఆ కథ ముందు వరకు చదువుతాము. సో అదైతే కంప్లీట్ అయిపోయింది. సో కథ ఈవినింగ్ అనమాట. సో ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక గుండ్రాలు పోయటము, ప్రసాదాలు పెడతాము, ఇంకా అది మిగిలిపోయింది. సో చూసారు కదా అయిపోయింది.
సో ఈ రూమ్లో ఏంటంటే కొంచెం చీకటిగా అనిపిస్తుంది, బికాజ్ ఏంటంటే నాకు లైట్ ఏమో మా బ్యాక్ సైడ్ ఉంటుంది. సో కరెక్ట్గా మా మీద మా బ్యాక్ సైడ్ పడుతుంది, మా మీద పడదు, అందుకని ఏంటంటే కొంచెం చీకటిగా అనిపిస్తున్నట్లు ఉంటుంది. అండ్ ముందు విండో తెరుస్తాను, విండో తెరిచినా కూడా ఏంటో ఆ రెండు క్లాష్ అయినట్టు, ఆ లైటింగ్ ఈ లైటింగ్ క్లాష్ అయినట్టు అలా ఉంటుందన్నమాట. సో అందుకే కొంచెం ఏంటంటే డార్క్గా కొంచెం బ్లర్గా అనిపిస్తుంది. ఈ రూమ్లో వీడియో తీస్తే అలానే ఉంటుంది, ఐ మీన్ దేవుడి దగ్గర మెయిన్ ఎస్పెషల్లీ. చూసారా, గంట ఆయనకి మోగించడం చాలా ఇష్టం అన్నమాట. సో అందుకే నేను మోగించేదాన్ని కూడా ఆయన తీసేసుకున్నారు, ఆయన చాలా ఇష్టము. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి, అండ్ లాస్ట్లో ఆత్మప్రదక్షిణ ఉంటుంది కదా, సో ఆత్మప్రదక్షిణలు కూడా చేసేసుకుంటున్నాము. ఫస్ట్ మా హస్బెండ్ చేసుకున్నారు, అండ్ నేను ఏంటంటే ప్రసాదాలు అవన్నీ తెచ్చుకుని అక్కడ పెట్టుకున్నాను. సో నేను కూడా ఆత్మప్రదక్షిణలు చేసేసుకున్నాను, అండ్ ఈ ఇయర్ 2020 వినాయక చవితి అనేది కంప్లీట్ అయిపోయింది. సో జస్ట్ పండగలు అలా వచ్చినాయి, ఇలా వెళ్ళిపోయింది. చాలా పండగలు మనకి మార్చి నుంచే పండగలు స్టార్ట్ అవుతాయి కాబట్టి జస్ట్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. 5 మంత్స్లో వచ్చిన పండగలు అసలు వచ్చినాయా అన్నట్టు ఉందన్నమాట. సో అన్నీ ఇంట్లోనే, అన్నీ మనలో మనం చేసుకుంటుంది, ఎవరిని పిలుచుకోవటానికి లేదు, ఏమీ లేదన్నమాట. సో ఎన్ని ఐటమ్స్ చేసుకున్నా సరే అవి మన కోసమే, ఇక అంతే. సో ఎవ్రీ ఇయర్ మేమైతే వినాయక చవితి మాకు మా అపార్ట్మెంట్లో అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం, బట్ ఈ ఇయర్ అంత సందడి లేదు. అండ్ ఎవరింట్లో వాళ్ళమే, ఎవరికి పిలిచి ఇవ్వటానికి లేదు, ఎవరు మనల్ని పిలవటం లేదు. సో అలా అయిపోయింది ఈ 2020 వినాయక చవితి కానీ, అండ్ ఎవ్రీ పండగ కూడా. అండ్ ఇక్కడ ప్రసాదాలు పెట్టేసాము, అండ్ పచ్చి ఉండ్రాళ్ళు ఉన్నాయి కదా, సో ఆ పచ్చి ఉండ్రాళ్ళు అనేవి దేవుడికి ఉండ్రాళ్ళు పోసేస్తున్నాం అన్నమాట. సో మా హస్బెండ్ వాళ్ళు ఏంటంటే ఏంటో చెప్పారు, 9 అనే వేసుకుంటాము అని చెప్పి ఆయన 9 వేసేశారు. మాకైతే అలా ఏం లేదు, నాకు తెలియదు అది, బట్ అలా వేస్తారని చెప్పి ఆయన 9 వేశారు ఉండ్రాళ్ళు. అండ్ నేనైతే నార్మల్గా దేవుడి దగ్గర ఒక 3-4 అలా వేసేసుకున్నాను, అండ్ అలాగే రిమైనింగ్ ప్రసాదాలు అవన్నీ చేసేసాము. అండ్ అలాగే ఆయన కొబ్బరికాయ ఇక్కడ కొట్టేస్తున్నారు. సో నేను పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లైక్ మనం మెయిన్ ఇంట్లో ఉండే, మేమైతే చిన్నప్పుడు రోలుకి, తిరగళ్ళకి, బావికి ఇవన్నింటికి పూజ చేసేవాళ్ళం, వెహికల్స్కి. సో అలాగే నేను కూడా మాకు ఇంపార్టెంట్ అనుకున్నవి బీరువాకి, అండ్ అలాగే మన ఇంట్లో ఇంపార్టెంట్ ఉంటాయి కదా, సో అలాంటి వాటికి నేను కూడా పూజ చేసుకున్నాను పూజ అయిపోయిన తర్వాత. సో అంతే అండి నా పూజ, ఈ విధంగా నా సింపుల్గా వినాయక చవితి అనేది చేసుకున్నాను అనమాట. సో ఎకో ఫ్రెండ్లీ వినాయకుడినే తెచ్చుకున్నాము, సో ఎన్విరాన్మెంటల్ ఫ్రీ వినాయకుడినే తెచ్చుకున్నాము. సో అలాగే మా వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. సో మీరు కూడా అలాగే సెలబ్రేట్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను. సో కెమికల్స్ అనేది యూస్ చేసుకోకుండా ఉంటే మన ఎన్విరాన్మెంట్కి మంచిది, అలాగే మన హెల్త్ కూడా మంచిది అనమాట. సో చూసారు కదా, నేనైతే మట్టి వినాయకుడిని అంటే ఎకో ఫ్రెండ్లీ వినాయకుడినే నేను తెచ్చుకున్నాను, నేను పూజించుకున్నాను. సో అంతేనండి ఈరోజు నా గణపతి బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. సో నా గణపతి పూజ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.